బుటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శాసన మండలిలో తమ సభ్యులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది శాసన మండలిలో మొత్తం నలభై మంది సభ్యులు ఉండగా వీరిలో ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు కాంగ్రెస్ కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు ఇప్పుడు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేసింది కావడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీ దళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తే చేస్తోంది శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుపడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ వారికి గాలం వేస్తోంది ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం వీరు పార్టీని విడి కాంగ్రెస్తో జటకట్టేందుకు సిద్ధమయ్యారని టాక్ కూడా వినిపిస్తోంది దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఎలర్ట్ అయింది ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందో వారి పేర్లను ఆరాధిస్తోంది ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలను సేకరిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ పార్టీతో చేరితే పదవులు నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్టుగా సమాచారం బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చినప్పటికీ కూడా మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారటం శ్రేయస్సుకరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టుగా టాక్ అందులో భాగంగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది కొందరికి పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్ చేస్తే వారి నుంచి సరైన సమాధానం కూడా రావడం లేదని అలాగని పార్టీలో కొనసాగుతామని కూడా చెప్పడం లేదంటున్నారు దీంతో ొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో కనీసం పది మంది అయినా మిగులుతారా అనే సందేహం కారు పార్టీని ఇప్పుడు రేకెత్తిస్తోంది వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఆరుగురు బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ భవిష్యత్తు కోసం పార్టీ మారేందుకు సమాచారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తీరును టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ బహిరంగంగానే తప్పుబట్టారు ఆయన నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా మారడంతో పార్టీ మారాలని అనుచరగణం ఒత్తిడి చేస్తోంది మరో ఎమ్మెల్సీపై కూడా అనుచరులు పార్టీ ఇలాగే ఒత్తిడి చేస్తున్నారు ఈ క్రమంలో లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రేవంత్ కు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఒకరు ఆ ఎమ్మెల్సీకి చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కే కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన కూడా కాంగ్రెస్ లోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం శాసన మండలిలో తమ సభ్యులను కాపాడుకునే పనిలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇదే విషయంపై పూర్తి డిటైల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి ఇటు శాసన మండలిలో ఉన్న తమ కార్యకర్తల్లో కనీసం పది మంది అయినా మిగులుతారా లేదా అనే క్వశ్చన్ లో ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ కూడా అటు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది సో ప్రెసెంట్ అప్డేట్స్ అంటే అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు ఎస్ సత్తాజ్ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు సమాలోచనలు చేస్తున్నారు అయితే ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులతోటి వాళ్ళంతా కూడా రహస్యమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని విడతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాటితో పాటుగా మీరున్నట్టుగా ఎమ్మెల్సీలు ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే మండలిలో మొత్తం నలభై మంది సభ్యులు ఉంటారు దానిలో ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి నలుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెందిన వారు ఉన్నారు బీజేపీ పార్టీకి వచ్చేసి ఇద్దరు మాత్రమే ఉన్నారు ఎంఐఎంకి ఇద్దరు ఉన్నారు మిగతా ఇండిపెండెంట్లు అంటే ఉపాధ్యాయ సంఘాలకు చెందినటువంటి వారు ఇద్దరు ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి రానున్న నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అందుకు ప్రణాళికలు రచిస్తుంది సో ఇక ఖచ్చితంగా ఏదైనా ఆ అసెంబ్లీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన బిల్లులు పాస్ కావాలంటే శాసనమండలిలో కూడా మెజార్టీ సభ్యుల ఆమోదం తెలుపు